సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ బతుకులు మారతాయని అనుకుంటే వీఆర్ఏలు చాలీ చాలని జీతాలతో పనిచేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా గత 2 సంవత్సరాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయకపోవడం ఉద్యోగ భద్రతను నీరుగారినట్లుగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 2000 మంది వీఆర్ఏలు రోడ్డుపై రావడం చాలా బాధాకరమన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మురళి, నాగరాజ్, మైపాల్ కృష్ణయ్య, యశోద, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాముడు, కృష్ణుడు, హనుమంతుడే తెస్తారు వాళ్ళు కూడా. కాబట్టి మీరు బీఆర్ఏలు అందరూ కూడా 23,000 మంది పర్మనెంట్ కావాలి అని కసి మీ దగ్గర ఉంటే ఆ కసిని చూపెట్టారు. ఎట్లా చూపెడతారు? మీరు ఈ 60,000 మంది మీ కుటుంబ సభ్యులతో ఒక కార్యక్రమం, ఒక దీక్ష పెట్టి హైదరాబాద్. మీ 60,000 మంది ట్రాన్స్పోర్ట్ అంతా నేను రక్షిస్తాను. స్టేట్ బడ్జెట్ ఉన్నారు, అదికి స్టేట్ బడ్జెట్తో మాట్లాడండి. ఒకటే ఇక ఇప్పుడు ఏడాదికి పుణ్యమి మీరు కూర్చుంటే కాదు, మీ యొక్క బలాన్ని చూపించండి. ఇది జిల్లా లెవెల్లో చేసారు కదా, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. విన్నారా? మీరు భార్య, పిల్లలు అందరితో రోడ్ మీదకి రండి. తెలంగాణ అంటుంటే నేను ఒక్కరే సమాఖ్య రాష్ట్రం అన్నా, నేను ఒక్కరే కేసీఆర్ ఇదే రాష్ట్రం మీద అంటామంట. బందే ఒకరోజు బంద్ చేసుకున్నట్టు ప్రోగ్రామ్ అర్థమైంది కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు, నిజంగా న్యాయంగా చేసిండు అనుకో కేసీఆర్ పర్మనెంట్, అది మీ ఇష్టం. ఇది ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారా? ఇంటెలిజెన్స్